త్రిప్రాంతకం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొని ప్రారంభోత్సవం చేశారు. దోపాడు, నడిగడ్డ, ఉమ్మడివరంలో త్రిప్రాంతకం పంచాయతీలోని సిసి రోడ్లను ప్రారంభోత్సవం చేశారు. రాజ్యపాలెంలో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించి ఏర్పాటు చేసిన స్టాల్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి రెండుగా చూస్తామంటూ తెలిపారు. కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయన్నారు. కవల పిల్లలు ఇద్దరు కలిసి వాళ్ళు ఉంటే ఎప్పుడు కరువు ఉంటుంది. కానీ ఒక మనిషి యొక్క వేళ విశేషం వారు పెట్టినటువంటి పాదం అలా ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారి పాదం అలాగే ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పాదం. ఈరోజు మంచి వర్షాలు పడి డ్యాములన్నీ శుభ్రంగా నిండి పొర్లుతున్నటువంటి పరిస్థితుల్లో అలాగే కరువు ఇద్దరు కవల పిల్లలు ఇద్దరు కలిసి వాళ్ళు ఉంటే ఎప్పుడు కరువు ఉంటుంది. కానీ ఒక మనిషి యొక్క వేళ విశేషం వారు పెట్టినటువంటి పాదం అలా ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారి పాదం అలాగే ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పాదం. ఈరోజు మంచి వర్షాలు పడి డ్యాములన్నీ శుభ్రంగా నిండి పొర్లుతున్నటువంటి పరిస్థితుల్లో వ్యవసాయం ఒక పండగలాగా ఉంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. రైతే రాజు, రైతు బాగున్నప్పుడే దేశం బాగుంటుంది, రైతు ఆర్థికంగా నిలదొక్కున్నప్పుడే ప్రజలు బాగుంటారని నమ్మినటువంటి వ్యక్తిగా ఈరోజు ముఖ్యమంత్రి గారు రైతులకు ఇవ్వాల్సినటువంటి అన్ని విషయాలు, రైతు భరోసా కానివ్వండి, వాళ్ళకి కావాల్సినటువంటి వడ్డీ లేని రుణాలు కానివ్వండి, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాజెక్టులు కానివ్వండి, అన్నీ పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ పెట్టుబడి లేకనే గతంలో 2014-19 రుణమాఫీ అనాలకే రైతులందరూ సంతోషపడ్డారు. అబ్బా ఎంత పెద్ద పథకం ఇది, రుణమాఫీ అంటే, రుణమాఫీ అంటే ఇక మన కష్టాలంటే పోతాయన్నారు. అది కూడా వాళ్ళు చెప్పేటప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి పార్టీ అప్పుడు అధికారంలోకి వస్తున్నప్పుడు వారు ఇచ్చినటువంటి వాగ్దానం అన్నీ ఏమి షరతులు లేని రుణాలు, ఎంత తీసుకున్నా అంత మాఫీ అవుతుంది అని చెప్పినప్పుడు మన పార్టీలు అన్ని పార్టీల్లో రైతాంగం సంతోషపడి మరి అప్పుడు ఉన్నటువంటి పార్టీని గెలిపించినటువంటి పరిస్థితి. కానీ చివరికి ఏమైంది, మొత్తం రుణమాఫీ కాదు, షరతులతో కూడిన రుణమాఫీ, షరతులతో కాదు ఇంటికి ఒక రుణం, మళ్ళీ తర్వాత ఇంటికి ఒక రుణం కాదు, లక్షన్నర వరకు ఒక రుణం, మళ్ళీ లక్షన్నర వరకు కాకుండా 50,000 వరకు ఒక రుణం, మరి మిగతాది 100,000 రూపాయలు అంటే అది 5 విడతల్లో తీరుస్తూ ఉన్నారు. చివరికి 2-3 విడతలు ఇచ్చి చేతులు తీసినటువంటి పరిస్థితి, రైతాంగాన్ని మోసం చేసినటువంటి పరిస్థితి. అందుకే రైతాంగం ముఖ్యంగా రైతు కంట తడి పెడితే ఆ ఊరికి అరిష్టం. రైతులు బాగున్నప్పుడే దేశం బాగుంటుంది, దేశానికి వెన్నెముకలు రైతులు, ఈ యొక్క రాష్ట్రానికి పట్టుకొమ్మ లేనంత గ్రామాలు. గ్రామాల్లో ప్రధానంగా వ్యవసాయం ఉన్న పరిస్థితుల్లో, వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకుంటున్న పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం ఈ యొక్క రైతు భరోసా కేంద్రం చూసాం. చక్కగా ఇందులో అన్ని విత్తన శుద్ధికి చూపించారు. తర్వాత డీజిల్ కొనుగోలులో మరి తేమ శాతం చెక్ చేసి చూపించారు. మనం పండించుకునే పంటలో ఆ యొక్క భూమిలో సారవంతం. జరగాలి జరగాలి.